हाई अंडी वेलकम बैक टू अवर चैनल इवा मैं डे स्टार्ट और हेल्दी ब्रेकफास्ट रेसीपी तो अदे मल्टीग्रेन दोस अन्ट दाल दोस तैयार की मन वन कप राइस क्लीन बाउल की वन कप राइस ऐडी अंदर की पाव कप मिनपु एंड नालु टेबल स्पून पोट तो उसेलो एंड टू टेबल स्पून शनगपु टू टेबल स्पून कंदिपप्पु टू टेबल स्पून पेसरपप्पु नेक्स्ट इन वेल्थे वन टेबल स्पून मेथी सीड्स इवन ऐड तरह टू टाइम्स वाश्चे वीटी फोर टू फाइव अवर्स सोक् चेल्सी उ इवा फाइव अवर्स साइड पेटेदा मंचिग सोक फाइव अवर्स तरह मन को दोसनी मंचिग सोक कदा इपू मिक् ट्रांसफर से ब्लैंड इन का करी लीव्स एंड का जिंजर पीसेस ऐडा नेक्स्ट इन रेड चिल्लीस त्री ऐडना इपू टेस्ट सा ऐडी वाटर ऐडी मेत ब्लैंड इला मेत ब्लेंड तरवा बैटर ने बाउल ट्रांसफर से दाल दोस कांबिनेशन सिंपल चटनी नेनु शेयर चटनी की कावास इंग्रीडियंट्स ओवराल इवन मैं ऑलरेडी फ्राई चेसि पेट्टुकुन्न पल्लीलु वन कप पुट्नालु पाव कप मैं स्पाइस तगिनंक रेड चिल्लीस ऐड चेसुकोवाली नेक्स्ट इंदुलोकि जिंजर गार्लिक्स अंड कास्त चिंतपुंडि अन्नमाट వీటన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము ఇందులోకి కాస్త కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసి కొంచెం salt వేసి మెత్తగా బ్లెండ్ చేసుకొని దీనికి పోపు పెట్టేసుకుందాము స్టవ్ మీద pan పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము పోపుకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని ఇవన్నమాట ఆవాలు జీలకర్ర మినపప్పు కర్రీ లీవ్స్ అండ్ రెడ్ చిల్లీస్ అన్నమాట ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ ఇంగ్రీడియన్స్ అన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసి మంచిగా ఒకసారి మిక్స్ చేస్తూ వీటిని ఫ్రై చేద్దాము ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మెత్తగా బ్లెండ్ చేసుకున్న చట్నీని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామంటే పోపు అనేది మంచిగా కలిసిపోతుందన్నమాట ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దోసలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద దోస పాన్ పెట్టేసి కాస్త ఆయిల్ యాడ్ చేసి మంచిగా స్వీప్ చేసేద్దాము టిష్యూ తోటి ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్ గా మనం దోస ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట దోసని ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి జింజర్ పీసెస్ అండ్ ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ అండ్ జింజర్ సన్నగా చాప్ చేసి పెట్టేసుకొని ఇలాగ దోస పైన యాడ్ చేసుకోవచ్చు దీనిపైన కాస్త ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటే మన మల్టీగ్రెయిన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇదైతే ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయొచ్చు కానీ ఈ జింజర్ ఆనియన్ పీసెస్ వేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మీరు ఈ దోసాస్ని ఆయిల్ తో గాని బటర్ తో గాని ఘీ తో గాని ఎలా అయినా ఫ్రై చేసుకోవచ్చు దేశీ ఘీ తో ఫ్రై చేసాం అనుకోండి ఈ దోస టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది ఎలా అంటే చాప్డ్ ఆనియన్స్ జింజర్ పీసెస్ అవన్నీ ఘీ లో ఫ్రై అవుతాయి కదా అప్పుడు టేస్ట్ అనేది మనకి ఇంకా డబుల్ అవుతుందన్నమాట ఈ దోస అయితే ఒక వైపు ఫ్రై చేస్తే సరిపోతుందండి చూసారా మన మల్టీగ్రెయిన్ దాల్ దోస అయితే రెడీ అయిపోయింది దీన్ని హ్యాపీగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు దీన్ని మనం సర్వ్ చేస్తున్నాము పీనట్ చట్నీ తోటి మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది ట్రై చేయండి ట్రై చేసి మీ హెల్త్ని ఎప్పుడు హెల్తీగా ఉంచుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము మళ్ళీ మీట్ అవుతాను బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్